స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పట్లో జరుగుతాయా లేదా ఒక పక్క ఎలక్షన్ కమిషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడానికే సిద్ధమవుతుంటే మరొక పక్క ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు మొగ్గు చూపట్లేదు అధికారంలో ఉన్న వైసీపీ ఇటువంటి నేపథ్యంలో జగన్ వర్సెస్ నిమ్మగడ్డ అన్నట్టుగా వార్ జరుగుతుంది గత కొద్ది రోజులుగా ఈ వార్కి ముగింపు పడేదెప్పుడు ఎప్పుడు పులి స్టాఫ్ పడేది ఎప్పుడు అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అనేదే ఇప్పుడు ఒక సమాధానం రావాల్సిన అంశంగా మారిపోయింది అయితే వాస్తవానికి ప్రభుత్వానికి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ఒక పెద్ద తలనొప్పిగా మారింది కాకపోతే ఈ మధ్యలో అంటే రెండు ఒక ఇక్కడ కేవలం రాజకీయంగా పక్కన పెట్టేస్తే కనుక నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అలాగే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఎందుకు పట్టుబడుతున్నారు ఎన్నికల విషయంలో అనేది వాస్తవానికి కోవిడ్ ఉంది కాబట్టి గతంలో మార్చిలో వాయిదా వేశారు ఇప్పుడు అదే కోవిడ్ విజృంభణ విభత్సంగా ఉన్నా సరే ఎన్నికలు నిర్వహిస్తానంటుంది ఎన్నికల కమిషన్ ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమే అయితే అప్పుడు ఎన్నికలు పెట్టాలి అన్నారు ఇప్పుడు వద్దు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కారణం అప్పుడు పెద్దగా కోవిడ్ లేదు కాబట్టి పెట్టేస్తే అయిపోయేది అనేది ఇప్పుడు బాగా కోవిడ్ ఎక్కువగా ఉంది మూడు వేలు నాలుగు వేలు నమోదవుతున్న కేసుల నేపథ్యంలో ఇప్పుడు పెడితే ఇంకా విజృంభణ పెరిగిపోవద్ది కోవిడ్ అనేది ఒక రకంగా అది కూడా కరెక్ట్ పాయింటే అయితే ఇక్కడ మధ్యలో చాలా వ్యవహారాలు జరిగి జరిగిన నేపథ్యంలో ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని పదవిని తొలగించి వేరే కరగరాజు గారిని నియమించి ఈయన మళ్ళీ వెళ్ళి ఆ పదవి దక్కించుకుని ఇదంతా చాలా పెద్ద ఎపిసోడే నడిచిన నేపథ్యంలో ఎవరికి వాళ్ళు తమ పంతం తమ పట్టు అన్నట్టుగా ముందుకు వెళ్తున్నారు వెనక్కి తగ్గట్లేదు అనేది అయితే ఇక్కడ లాజిక్ ఏంటి అంటే కొంతమంది రాజకీయ విశ్లేషలు చెబుతున్నమాట ఈ వివాదం మార్చి వరకు కంటిన్యూ అవుతుంది అని చెప్పి చెప్పేస్తున్నారు ఎందుకు అంటే మార్చితో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రిటైర్ కాబోతున్నారంట అందుకే ఆయన ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినా సరే ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడతాయని చెప్పి వైసీపీ ప్రభుత్వం బలంగా నమ్మడం కారణంగా ఎట్టి పరిస్థితులు ఇప్పుడు వైసీపీ ఎన్నికలు నిర్వహించడానికి అంగీకరించట్లేదు అనేదే ప్రధానంగా కొంతమంది విశ్లేషలు చెబుతున్నమాట ఇదే నేపథ్యంలో తన అధికారంలో ఉన్నప్పుడే ఎన్నికలు నిర్వహించేయాలి ఆలోచనలో నిమ్మగడ్ రమేష్ కుమార్ గారు ఉన్నారంటే దానికి ఆయన నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది అనేది మరి కొంతమంది చెబుతున్నమాట అంతే అందుకే వీళ్ళిద్దరిది కూడా ఎవరి పంతం వాళ్ళది ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడే నిర్వహించాలని లేదు మార్చి వరకు ఆగితే ఈయన వెళ్ళిపోతారు కాబట్టి కొంత ఎన్నికలు అధికారి వచ్చిన తర్వాత నియామకం చేపట్టాలి అనే ఆలోచనలో ఇప్పటికే వైసీపీ ఉంది అనేదే ఇది ఈ ఒక రకంగా అతిపెద్ద చిక్కుముడిగా ఉంది ఈ చిక్కుముడి దీన్ని ఇలాగే ఉంచుతారా ఏమన్నా దీనికి ఒక ఫైనల్ సొల్యూషన్ వస్తుందా ఏంటి అనేది వేచి చూడక తప్పదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి